बेहद परम महाशांति बेहद के बेहद परम 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 महान आत्मलकु जागृतमैन दिव्य आत्मलकु విశేషమైన పురుషార్థం చేస్తున్న శ్రేష్టాత్మలకు ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు పపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం 548 లైవ్ ఎపిసోడ్లో మహత్వపూర్ణమైన ఆర్టికల్ గురించి చెప్పుకుందాము. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అని నేను భావిస్తూ ఉన్నాను. హ్యూమన్ లాంగ్వేజెస్ ఏ విధంగా మరి కోడ్ చేయబడి ఉన్నాయో దాని గురించినటువంటి వివరాలు, అనగా సైంటిస్ట్లు ఫౌండ్ ప్రూఫ్ ఆఫ్ గాడ్ ఇన్ డిఎన్ఏ కోడ్, ఎవిడెన్స్ ఆఫ్ గాడ్, ది గాడ్ కోడ్, గాడ్ డిఎన్ఏ, ప్రూఫ్ ఆఫ్ గాడ్ ఇన్ హ్యూమన్ డిఎన్ఏ, అనగా డిఎన్ఏ యొక్క థీరీలో వైజ్ఞానికులు ఈశ్వరుడు యొక్క ప్రమాణం వారికి లభించింది. కానీ దీన్ని ఈ డిఎన్ఏ కోడ్లో ఇలా వారు ఏం పొందారు, ఈశ్వరుడు యొక్క అస్తిత్వం పైన వారికి విశ్వాసం ఏర్పడిందా దీనితోటి అని మనం తెలుసుకుందాము. వైజ్ఞానికులు డిఎన్ఏని ది గాడ్ కోడ్ యా గాడ్ డిఎన్ఏ జీనోమ్ గాడ్ ఈజ్ నేమ్ అని అంటూ వచ్చారు. ఇది చాలా జటిలమైనటువంటి విషయమే. ఈశ్వరుడు యొక్క ప్రమాణాన్ని పొందటం సైంటిఫిక్గా సైంటిస్టులు డిఎన్ఏ ద్వారా ఎలాగా అంటే, ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ బైనరీ నెంబర్సు ఒక శృంఖల అనగా నెంబర్ ఉంటుంది, అనగా 1 మరియు 0, 1 మరియు 0, ఈ క్రమ పద్ధతిలో కంప్యూటర్ను నిర్దేశించటం జరుగుతుంది. మరి ఇది ఎలా జరుగుతుంది, ఎలా చేయాలి అనుకుంటూ ఉంటారు. ఈ విధంగానే శరీరంలోని అన్ని అంగాల లోపల అవయవాల లోపల కూడా జరిగేటువంటి కార్యక్రమాన్ని డిఎన్ఏలో లిఖించబడ్డాయి అని అవిశ్వసనీయమైనటువంటి రూపంలో దీన్ని అత్యధికంగా చాలా పొడవాటి కోడు ద్వారా నియంత్రణ చేశారు. మన శరీరంలో అనేక కోశాలు యొక్క కేంద్రంగా ఉన్నాయి, దాని లోపలికి వెళ్ళి పరిశీలన చేశారు. అయితే ఇక్కడ అందరికీ ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది, డిఎన్ఏ కాంప్లెక్స్ కోడు ఏంటి? వైజ్ఞానికులు భగవంతుని యొక్క ఉపస్థితి గురించి ఎలా దాని అస్తిత్వాన్ని చెప్పగలిగారు, చూడగలిగారు అని. ఇది ఒక సాధారణ ఉదాహరణతోటి చెప్తూ ఉన్నారు. ఎలాగా అంటే, సముద్రం ఒడ్డున వెళ్ళారనుకోండి, మీరు ఒడ్డుకి, అక్కడ అకస్మాత్తుగా ఆ సముద్రపు ఒడ్డున ఇసుక మీద మీకు ఒక సందేశం రాసి ఉన్నట్లు కనిపిస్తుంది. అదేంటి అంటే, మైకల్ నేను నీకు మంచి దోస్తుని అని. ఇది ఏమి సంభవం, ఎలా సంభవం అవుతుంది? ఈ సందేశం అకస్మాత్తుగా అసంఘటిత సముద్రాల అలల ద్వారా వీటి యొక్క సంయోగంతో లిఖించటం సంభవమేనా? మరి మీరేమంటారు, కాదు ఇది సంభవం కాదు అంటారు. సముద్రం యొక్క అలలు సందేశాన్ని ఎలా రాస్తాయి అని. ఈ సందేశం ఒక సూచన లేక ఏదన్నా ఉన్నతమైనటువంటి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అంటే బయట నుంచి ఏదన్నా ఎనర్జీ శక్తి ఎక్స్టర్నల్గా ఏ ఫోర్సెస్ తోటి బుద్ధిలోకి మీకు వచ్చిందా అనే డౌట్ వస్తూ ఉంటుంది అందరికీ. అందుకనే మన కోసం మనమందరం కూడా
ఇది సంభవం కాదు అనే అనుకుంటూ ఉంటారు. అయితే మనం తెలుసుకున్న దాన్ని బట్టి తేలిగ్గా అనేయచ్చు, ఇంత తేలిగ్గా సందేశం ఇవ్వటం ఏంటి, దీని వెనకాల ఎవరన్నా తెలియగల వాళ్ళు ఏదన్నా మెసేజ్ ఇస్తున్నారా అని. ఇది బుద్ధితోటి తెలుసుకోవాలి. హ్యూమన్ జినోమ్ ప్రాజెక్ట్ నిర్దేశించిన నిర్దేశకుడైనటువంటి డాక్టర్ ఫ్రాన్సిస్ కాలియన్స్ అనుసారంగా డిఎన్ఏను ఒక నిర్దేశాత్మక క్రియేట్ స్క్రిప్ట్ అని అనవచ్చు. ఈ యొక్క సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రూపంలో దీన్ని ఆలోచించినట్లయితే, ఏదైతే మన యొక్క అవయవాలలో అంగాలలో మెసేజ్ కేంద్రీకృతమై ఉన్నదో దీన్ని డిఎన్ఏ కోడ్తోటి రాయవచ్చు అని అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ మనము డిఎన్ఏను రాసేటువంటి కోడుని చూసినట్లయితే మనకు నిజంగానే బుద్ధి కాస్త తిరిగిపోతూ ఉంటుంది, తలదిరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే డిఎన్ఏలో రాసినటువంటి ప్రోగ్రామింగ్ భాష అక్షరాలు ఏమున్నాయి అంటే ఏ టి జి మరియు సి. ఏ విధంగా ఇది కంప్యూటర్ ప్రోగ్రామింగ్ భాష, అది 1 మరియు 0. అలాగే కంప్యూటరు ఏం చేస్తుంది ఈ కోడ్స్ తోటి, ఈ యొక్క అంకెలేంటి, వారి యొక్క మెమరీ లోపల ఉన్న ప్రోగ్రామ్ ద్వారా ఎలా నిర్ణయించబడుతుంది అని మనం చూసినట్లయితే, వేల అక్షరాలతోటి దీన్ని క్రోడీకరించవచ్చు, దీని కోడును రాయొచ్చు. అదేవిధంగా శరీరంలోని అన్ని కార్యక్రమాల్లోనూ డిఎన్ఏ కోడ్ ద్వారా నిర్ణయించడం కూడా జరుగుతుంది. ఏదైతే శరీరం యొక్క ప్రతి ఒక్క కోశకలలో కూడా ఇది రాయబడి ఉంది. డిఎన్ఏ కోడు సుమారు 3 అరబ్ అక్షరాల పొడవు ఉంటుంది. 4 అక్షరాలే నిర్దేశించబడి ఉన్నాయి, ఏ టి జి సి. విభిన్నమైనటువంటి వ్యవస్థల ద్వారా ఇది రాయబడి ఉంది. ఈ అక్షరాల యొక్క సంయోజనం సెల్తోటి మనం చూసినట్లయితే దీనికి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వచ్చు. అయితే ఇది అత్యంత కాంప్లికేటెడ్ అని, శరీర కార్యక్రమాలను ఎలా దీన్ని క్రోడీకరించవచ్చు. డిఎన్ఏ కోడు ఏటిజిసి 4 అక్షరాలు, వాస్తవంగా 4 రసాయనాలక పేర్లు, అంటే కెమికల్ పేర్లు అన్నమాట ఇవి. ఏ అంటే ఎడినిన్, టి అంటే థైమిన్, జి అంటే గువానిన్ మరియు సి అంటే సైటోసిన్ అని. దీన్నే ఏటిజిసి అనే అక్షరాల్లో సింబల్లో చెప్తూ ఉంటారు. దీన్ని బైనరీ భాషలో 1100101101 అంటే మొత్తం కూడా 1 మరియు 0 అనే అక్షరాలతోటే కంప్యూటర్ ప్రోగ్రామ్ నిర్దేశించబడుతుంది ఎగ్జాంపుల్గా. ఇదే విధంగా మనం చూసినట్లయితే ఏజి టిజిజి సిటి సిఏ సిటి సిసిటి జిఏఏ 4 అక్షరాలు, ఇవే ఏటిజిసి
ఉపయోగించి ఇంత పొడుగు డిఎన్ఏ కోడుని ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్గా ఉదహరించారు. అయితే మనము ఇంకా సాధారణంగా సైంటిస్టులు ఏమంటున్నారంటే, హ్యూమన్ లాంగ్వేజెస్ ఏదైతే హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా మనోభావాలని వ్యక్తం చేసే భాషలే కదా. అంటే వాళ్ళ యొక్క మనోభావాన్ని ఈ భాష ద్వారా వ్యక్తం చేస్తూ ఉంటారు. అదేవిధంగా కంప్యూటర్ నడిపించటానికి కోడ్ భాష గురించి కూడా ఎవరికీ తెలియదు. దీని గురించి ఆధ్యాత్మికంగా డీప్గా వెళ్ళినటువంటి వ్యక్తులు డిఎన్ఏ యొక్క థీరీని చదివినట్లయితే చాలా భలే మజా వస్తూ ఉంటుంది. అందుకనే ఈ డిఎన్ఏ థీరీ ఇంట్రెస్టింగ్ థీరీ అని చెప్తూ ఉన్నారు. ఈ డిఎన్ఏని భగవంతుడు తప్ప ఇంకెవరూ తయారు చేయలేరు అని కూడా కొంతమంది అభిప్రాయం వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. సైంటిస్టులు కూడా ఇదే అంటూ ఉన్నారు. మరి ఒక సముద్ర ఒడ్డున నుంచున్నటువంటి మీకు పరమశాంతి అని రాసిన మెసేజ్ దొరికిందే అనుకోండి, సముద్రం అంతా కూడా పరమశాంతి అని అనిపిస్తూ ఉంటుంది కదా. దీనికి సంబంధించింది అనుకోండి, సైంటిస్టులు అయితే ఒక్కొక్కరు డిఎన్ఏను తీసుకొని దాని లోపల భాషను, అంటే ఒక్కొక్క వ్యక్తి యొక్క ఒక్కొక్కరి యొక్క డిఎన్ఏ తీసుకొని వారి పూర్వపరాలు, వారి లోపల ఉన్నటువంటి భాష, సంస్కృతి, సభ్యతలు ఏంటో కూడా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా డిఎన్ఏని పట్టి వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వంశీయులు ఎవరు, వారి లోపల ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విధంగా మనకు సందేశం ఒక సముద్రపు ఒడ్డున లభించింది అన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది కదా. అంటే ఏంటంటే, మనది జ్ఞానపరంగా ఆలోచించినట్లయితే ఇది ఇన్ఫినైట్ రూపంలో, బుద్ధిమాన్ సూపర్ ఇంటెలిజెన్సీ వాళ్ళు వారి యొక్క ఉపేక్ష ఏంటి అనగా ఏంటి ఏమి సంభవం అవుతుంది, ఏది నెగ్లెక్ట్ అవుతుంది అని చూసుకుంటూ ఉన్నారు. ప్రత్యేకమైన కోశికల యొక్క సెల్స్ నాభిక అంటే న్యూక్లియస్ లోపల, అంటే ప్రతి ఒక్క సెల్ లోపల న్యూట్రాన్, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూక్లియస్ ఉంటుంది కదా ప్రతి సెల్లో కూడా, దాని లోపల 3 అరబ్ అంటే 3 బిలియన్ అక్షరాల కోడు, ఇవి అవిశ్వసనీయమైనటువంటి రూపంలో ఉన్నా అందరికీ అర్థం కానిది చాలా జటిలమైన కోడుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ కోడును అక్కడ ఎవరు ఉంచారు, ఇది ఎలా సంయోగం, ఎలా సంభవం? మీరు తెలుసుకున్నట్లయితే డిఎన్ఏ కోడ్ ఎంత అద్భుతమైనదో, జటిలమైనదో అర్థమవుతూ ఉంటుంది. డిఎన్ఏ కోడ్లో మొత్తం తెలిసిపోతాయి. అంటే ఒక జీవుణ్ణి ఎలా తయారు చేశారు, వారి యొక్క విశేషతలేంటి, వారిని ఎలా ఎవరు సృష్టించారు, వారి లోపల ఉన్న ప్రతి ఒక్క గుణము యొక్క విషయము, తమ యొక్క శరీరం లోపల ఉండాల్సినటువంటి ప్రతి ఒక్క రసాయనిక ప్రతిక్రియలు మొదలైనవన్నీ ఉన్నాయి. ఈ కోడు వేరువేరు వంశావళికి సంబంధించిన వంశీయులు ఇవి కూడా కావచ్చు. అందుకనే ఒక బిడ్డ లోపల తన తల్లిదండ్రుల యొక్క విశేషతలు, గుణాలు, వారి యొక్క రోగాలు, లేకపోతే వారి లోపల తాతయ్య కానీ మరి ఏదన్నా విద్యలు కానీ అవన్నీ కూడా 2వ తరంలో వారి డిఎన్ఏను బట్టి వస్తుంది అని కూడా పరిశోధకులు ఎదురుచూస్తూ ఉన్నారు. దీని గురించి 7th సెన్స్ అనేటువంటి సినిమాలో కూడా బోధిశర్మ యొక్క మనవడికి 3వ తరం 8వ తరం వారి లోపల బోధిశర్మ యొక్క శక్తులు ఉన్నాయి, వస్తాయి అని, వారి డిఎన్ఏను పట్టుకోవాలని చైనా సైంటిస్టులు పరిశోధన చేయటము, వారిని చంపాలని, వారిని వెతికెళ్ళాలని, ఇవన్నీ కూడా 7th సెన్స్లో మనకు చూపించారు. మీరు కూడా చూసే ఉంటారు బహుశా. ఎందుకంటే ఈ విధంగా
సైంటిస్టులు డిఎన్ఏ థీరీని పరిశోధన చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంటున్న ఒక బిడ్డ లోపల తన తల్లిదండ్రులతో సంబంధము 99.5% ఇస్ డిఎన్ఏ ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క డిఎన్ఏనే పిల్లల్లో ఉంటుంది. పిల్లలు మారిపడ్డారే అనుకోండి, వీరు డిఎన్ఏని బట్టి వీళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఏంటో వంశీయులు ఎవరో కూడా సైంటిస్టులు ఇప్పుడు పరిశోధన అనేది చేస్తూ ఉన్నారు. వారి యొక్క ప్రతి కణం లోపల ఏదో ఉంది. ఈ 4 అక్షరాల భాషతో లిఖించబడినటువంటి డిఎన్ఏ కోడ్ ద్వారా నిర్దేశించవచ్చు. అది ఏ టిజిసి. ఇంతే కాకుండా ఈ కోడు ఆటో రిపేరింగ్ కోసం కూడా కొంత నిర్దేశించబడుతుంది. అంటే డిఎన్ఏను రిపేర్ చేయడంతో కొన్ని మార్పు చేర్పులు తీసుకురావచ్చు అని. ఇప్పుడు కణం చనిపోవటానికి ముందే 3 బిలియన్ అక్షరాలు గలటువంటి కోడును కొత్త కోశికల లోపల అంటే అవయవాల లోపల సెల్స్ లోపల కాపీ చేసినట్లయితే ఆ సెల్లు మృత్యువు చెందిన తర్వాత కూడా మనము దీని ద్వారా కూడా వాటిని పొందవచ్చు. మృత్యు తర్వాత దాని లోపల ఉన్న సెల్ లోపల ఉన్నటువంటి మెటా డేటాని కలెక్ట్ చేయలేం కదా, అందుకని ఇలా కూడా పరిశోధన చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అవిశ్వసనీయంగా జటిలమైనటువంటి కార్యక్రమంగా డిఎన్ఏ కోడ్ ద్వారా అత్యధికమైనటువంటి స్పీడ్గా జరిగేటువంటి విషయాన్ని ఏంటో పరిశీలిస్తూ ఉన్నారు. ఇక్కడ వరకు మీకు ఇంకా తెలియని విషయం చాలా ఉన్నాయి. ఇంకొక సి అనేటువంటి విషయం, సి లాంగ్వేజ్, కంప్యూటర్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఈ దీనిలో ప్రోగ్రామింగ్ రాస్తూ ఉంటారు. సి లాంగ్వేజ్ అంటే కంప్యూటర్ ప్రోగ్రామింగే అన్నమాట. అది దానికి సంబంధించిన ఫార్ములాస్, థీరీస్ ఉంటూ ఉంటాయి. దీని ద్వారా మానవుడి యొక్క మైండ్ ఎలాగా పనిచేస్తూ ఉంది అని, ఈ హద్దు నుండి బయటికి వీళ్లను తీయటం ఎలాగా అనేది ప్రోగ్రామింగ్ కూడా ఉంటూ ఉంటుంది. ఇక్కడ ఇంకా మహత్వపూర్ణమైనటువంటి విషయం ఏంటి అంటే, ఎవరన్నా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ లేక ప్రకృతి పని ఎప్పుడైనా సంయోగము కాకుండా ఉన్నట్లయితే వారి యొక్క కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా వాటిని అర్థం చేసుకోవచ్చు. ఒక మిషనరీని నిర్దేశించి ఒక కార్యక్రమం పూర్తి చేయించవచ్చు. ఇప్పుడు రోబోట్ ఉన్నాయి, దానిలో చిప్ పెడుతూ ఉంటారు, ప్రోగ్రామింగ్ ఇస్తూ ఉంటూ ఉంటారు తయారు చేసిన వాళ్ళు. వాళ్ళు ఎలా దీన్ని నిర్దేశిస్తూ ఉంటూ ఉంటారో అలాగే అవి పనిచేస్తూ ఉంటాయి. అంటే మన మనుషుల ద్వారా వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు. కేవలం కొన్ని శబ్దాలు సరళమైనటువంటి కోడ్లో రాసి ఆ చిప్ను దాని లోపల పెడుతూ ఉంటారు. బుద్ధి ఏకాగ్రత, రచనాత్మకత, బాధ, కొంచెం సమయము, ఇవన్నీ కూడా హ్యూమన్ ఫీలింగ్స్ కూడా ఈ మధ్య రోబోట్లో పెడుతున్నట్లు మీరు కూడా చూస్తూనే ఉన్నారు. రోబోట్ ద్వారా హోటల్స్లో రోబోట్ ద్వారా పనులు చేయించటం, కడిగించటం, సప్లై చేయించటం రోబోట్లే అన్నీ చేస్తూ ఉన్నాయని మీకు తెలుసు. ఇవన్నీ కంప్యూటర్ యొక్క ప్రోగ్రామింగ్ చిప్ ద్వారా మన మనిషిని అలాగా నడిపిస్తూ ఉంటూ ఉంటారు. అంటే ఏంటంటే, కంప్యూటర్ ప్రోగ్రామ్ లేకుండా ఏ బుద్ధిమాన్ వ్యక్తి కూడా ఇలా చేయలేడు. ప్రోగ్రామింగ్ సంయోగంతో దీన్ని తయారు చేయటం జరుగుతుంది. మనం దీన్ని ఎలా ఆలోచించాలి అంటే, ఎలా 3 మిలియన్ అక్షరాల యొక్క అవిశ్వసనీయ రూపంలో చాలా పెద్ద కోడుని దీన్ని పెట్టినట్లయితే బ్రహ్మాండంలో రచనల యొక్క భండార ఉన్నది. అన్నిటికంటే గొప్ప జ్ఞాన భండార సృష్టి యొక్క రచనా విధానం, సృష్టి ఆది మధ్యం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది సూపర్ ఇంటెలిజెన్సీ లేకుండా, అంటే తెలివితేటలు లేకుండా, సూపర్ తెలివితేటలు లేకుండా రాయబట్టం అనేది జరగదు. ఇంతకు ఈ ప్రోగ్రామర్ ఎవరు,
దీన్ని ప్రోగ్రామింగ్ చేసేది ఎవరు అని అంటే, సూపర్ ఇంటెలిజెన్సీ ఎవరో కాదు, కేవలం పరమాత్మయే. పరమాత్మయే దీన్ని రచన చేశారు. ఈ డిఎన్ఏని క్రియేషన్ చేసింది ఆయనే, దానిలో కోడు పెట్టింది ఆయనే, దానిలో అన్ని చమత్కారాలు, అంటే ఏవైతే ఇప్పుడు సైంటిస్టులు పరిశోధన చేస్తూ బయట పెడుతూ ఉన్నారో, ఇది సామాన్య మానవులు ఎవరు కాదు. ఎందుకంటే ఒక్కొక్కరు వాళ్ళ డిఎన్ఏ ఒక్కో రకంగా ఉంటుంది, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రోగ్రామింగ్ ఇచ్చినట్టే కదా, ఒక్కొక్క రికార్డింగ్ ఉన్నట్టే కదా. బాపూజీ అదే అందుకనే అంటూ ఉంటారు, ఒక్కొక్క ఆత్మ యొక్క పాత్ర ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఏ ఒక్కరి పాత్ర ఇంకొక ఆత్మ పాత్రతోటి పోలి ఉండదు. ఇదే విధంగా బయట బాహ్యంగా చూసినట్లయితే ఒకరి యొక్క ముఖ కవళికలు ఇంకొకళ్ళకు కలవవు, భలే కొమల పిల్లలైనా సరే. ఇవి పరమాత్మ వల్లే అవుతుందే తప్ప ఇంకెవ్వరి వల్ల కాదు. చాలామంది వైజ్ఞానికులు చెప్పిన అనుసారంగా, సైంటిస్టులు చెప్పిన అనుసారంగా, భగవంతుడే తన అనంత బుద్ధిని చూపించటానికి, అంటే అనంతమైన తెలివితేటలను, అనంతమైన యుక్తి యుక్తులు శక్తులను, ఆయన యొక్క మహత్యాన్ని చూపించటకే డిఎన్ఏ కోడులు దాన్ని ఉపస్థితం చేశారు, దాన్ని క్రియేట్ చేసి దాని లోపల ఉంచారు అని. నిజంగా వాస్తవంగా అంతే కదా, మానవుల మీదకు అందరిది ఆధ్యాత్మికము, పరమాత్మ, ఈ సృష్టి రహస్యాలు. అదేవిధంగా భగవంతుడు రచన చేసినటువంటి ఈ మానవుణ్ణి, మానవుని లోపల ఉన్నటువంటి ఆత్మ, దానిలో పాత్రలు, మరి ప్రతి సెల్లు సెల్లులో ఉన్నటువంటి రికార్డింగు, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణ శరీరం, పరం మహాకారణ శరీరం, పరం లైట్, పరమతత్వం, ఇవన్నీ కూడా మానవుడికి అందవు. ఇది పరమాత్మ యొక్క క్రియేషనే. బేహద్ అనంత సృష్టి, అనంత సృష్టికి పరంపిత, బేహద్ పిత, మరి ఆయన యొక్క క్రియేషను ఎలా ఉంటుంది ఆలోచించండి ఒక్కసారి. ఈ విధంగా మీరు తెలుసుకుంటే అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానము ఎంత గొప్పదో, ఆ జ్ఞానం ఇస్తున్న పరమాత్మ ఎంత గొప్పవారు, ఈ సృష్టి ఎంత అద్భుతమైనదో, సృష్టికర్త కూడా అంతకంటే గొప్ప అద్భుతమైనవాడు. ఇలాగా మనకు ఈశ్వరుడు యొక్క ప్రమాణం మరి లభిస్తూనే ఉంటుంది. ఏదైతే మన శరీరం లోపల ప్రతి ఒక్క అవయవం లోపల, అది ఫంక్షనింగ్ కానివ్వండి, లేక నిర్మాణం కానివ్వండి, యాక్షన్ అండ్ రియాక్షనింగ్ కానివ్వండి, అన్ని రకాల వ్యవస్థలు, శ్వాస వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ఉచ్ఛ్వాస నాడీ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, మరి లోపల ఇంకా తెలియని ప్రేరణ వ్యవస్థ, ఇవన్నీ కూడా ఏం చెప్పగలరు, ఈశ్వరుడు యొక్క అస్తాచారమే కదా. ఈ యొక్క విషయం యొక్క ప్రమాణం కూడా మనము పరమాత్మ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము. కాబట్టి ఈ యొక్క విషయాన్ని చాలా డీప్గా ఆలోచించాలి. సాధారణమైన సబ్జెక్టు కాదు, అద్భుతమైనటువంటి సబ్జెక్టు. మానవుడి మీదకు అందనిది, అనంతంలోకి వెళ్తే, బేహద్దులోకి వెళ్తే, జ్ఞానపరంగా అర్థం చేసుకుంటే, ఇప్పుడు సైన్స్ కంటే అతీతమైనది సైలెన్స్. సైలెన్స్ పవర్లో, ఆత్మ పవర్లో, పరమాత్మ పవర్లో మనము తెలుసుకోవాల్సినవి ఎన్నో ఈ సృష్టిలో ఉన్నవి కూడా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. అచ్చా పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్దుకే బేహద్దు పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై, నమస్తే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ ఇచ్చినటువంటి దివ్య జ్ఞానమును మన మీరు ఇంకా ఎక్కువగా పొందాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ను ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో అన్నీ వస్తాయి. కాబట్టి మీరు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళి ఎన్నో అద్భుత రహస్యాలను తెలుసుకోవటానికి మీరు ముందుకు వస్తూ సైన్సు సైలెన్సు, జ్ఞానము విజ్ఞానము అనేది ఏమిటో లోతుల్లోకి వెళ్ళండి. అచ్చా పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్దుకే బేహద్దు పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై, ధన్యవాదాలు.